చాట్ జీపీటీ దెబ్బకి గూగుల్ సైతం గడగడలాడుతోందని విన్నాం మరోపక్క మైక్రోసాఫ్ట్ ఏం చేస్తోందో తెలుసా చాట్ జీపీటీని తయారు చేసిన ఏఏ సంస్థతో జత కలిసి తన అఫీషియల్ సెర్చ్ ఇంజిన్ అయిన బింగ్ని పవర్ఫుల్గా తయారు చేయాలని చూస్తోంది ఇంతకాలం గూగుల్ సెర్చ్ ఇంజిన్తో పోటీ పడలేక నానా అగచాట్లు పడిన బింగ్ సెర్చ్ ఇకపైన బలంగా మారబోతుందని అంటున్నారు ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా జతపడడం వల్లే ఇది మరింత పవర్ఫుల్గా తయారవుతోంది మొత్తం మీద ఇకపై ఏఐ పవర్తో బింగ్ అనేది కొత్త రూపంలోకి మారి గూగుల్ సర్చ్ ఇంజన్ని మించిన సర్చ్ ఇంజన్గా వెలిగిపోవాలని మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఆశిస్తున్నారు అదే నమ్ముతున్నారు కూడా చాట్ జీపీటీ సూపర్ సక్సెస్ అయితే అయింది కానీ దాని విషయంలో ఓపెన్ ఏఐ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందట ముఖ్యంగా ప్రాసెసింగ్ పవర్ విషయం కల్పించడంలో వస్తున్న డిమాండ్కి తగినట్లుగా రిసోర్సులు అందించలేకపోతుంది మామూలు టెక్స్ట్ సెర్చ్ అయితే దానికి పెద్దగా ప్రాసెసింగ్ పవర్ అవసరం ఉండదు అయితే ఏఏ సెర్చ్ అనేది చాలా కష్టమైనది సంక్లిష్టమైనది దానికి ఎంతో ప్రాసెసింగ్ పవర్ అవసరం మనం ఒక సమాచారాన్ని అడిగినప్పుడు లేదా ఒక ప్రశ్న వేసినప్పుడు దానికి సంబంధించిన అనేక రకాల డేటాని తొందరగా విశ్లేషించి ఏ ఇంజిన్ తన సమాధానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది అందుకోసం ఎంతో ప్రాసెసింగ్ పవర్ ఖర్చవుతుంది కంపేరిటివ్గా చూస్తే ఓపెన్ ఏ అనేది చిన్న సంస్థ ప్రపంచం మొత్తం చాట్ జీపీటీ మీద పడిపోతే అంత డిమాండ్కి తగిన ప్రాసెసింగ్ పవర్ ప్రొవైడ్ చేయడం దానికి సాధ్యం కావడం లేదు వాళ్ళకంత పవర్ఫుల్ సర్వర్లు లేవు అందుకే ఈ విషయంలోనే మైక్రోసాఫ్ట్ అడ్వాంటేజ్ తీసుకుంది ప్రాసెసింగ్ పవర్ విషయంలో మైక్రోసాఫ్ట్ అనేది చాట్ జీపీటీకి గొప్ప సపోర్ట్గా నిలవబోతోంది అంతేకాదు ఇప్పుడు బింగ్ సెర్చ్ ఇంజన్లో చాట్ జీపీటీని కూడా ప్రవేశపెట్టబోతున్నారు తాజాగా మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్స్ ఈ విషయమై మాట్లాడుతూ కొన్ని విశేషాలు తెలియజేశారు త్వరలో బింగ్ సెర్చ్ కొత్త మోడల్ రాబోతోందని ఇకపై ఆ సెర్చ్ ఇంజిన్ స్వరూప స్వభావాలు పూర్తిగా మారిపోతున్నాయని వాళ్ళు చెప్పారు అయితే అలా చెప్పడంలో భాగంగా వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి మాట్లాడటం విశేషం రాబోయే కొత్త బింగ్ సెర్చ్ ప్రస్తుతం ఉన్న చాట్ జీపీటీ కంటే గొప్పగా బెటర్గా ఉండబోతోందని మైక్రోసాఫ్ట్ వాళ్ళు ప్రకటిస్తున్నారు ఎందుకు ఇలా ఈ విషయాన్ని పరిశీలిస్తే మనకేమర్థమవుతుంది పరిశీలకులు చెప్పే మాటల్ని బట్టి బహుశా మైక్రోసాఫ్ట్ వాళ్ళు చెబుతున్నది జీపీటీ ఫోర్ గురించి ఇదే చాలామంది భావిస్తున్నారు చాలామందికి తెలియని విషయం ఏంటంటే జీపీటీ చాట్ జీపీటీ అనేవి రెండు వేరు టూల్స్ బేసిక్గా ఈ రెండు జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్లే జీపీటీ అనేది లాంగ్వేజ్ జనరేషన్ మోడల్ అది ఏఐ సాయంతో టెక్స్ట్ పరంగా అనేక పనులు చేసి పెడుతుంది జీపీటీలో అనేక వేరియేషన్స్లో చాట్ జీపీటీ ఒకటి మాత్రమే దీనిని ప్రత్యేకంగా హ్యూమన్ కన్జర్వేషన్స్ కోసం డిజైన్ చేశారు ప్రస్తుతం ఉన్న చాట్ జీపీటీ జీపీటీ త్రీ ఆధారంగా నడుస్తోంది జీపీటీ త్రీని పదిహేడు వేల ఐదు వందల కోట్ల పారామీటర్లతో డిజైన్ చేశారు దీని తర్వాత రాబోయేది జీపీటీ ఫోర్ దీనిలో మరికొన్ని వందల కోట్ల పారామీటర్లని యాడ్ చేయబోతున్నారు అది జీపీటీ త్రీ కంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు కొత్త బింగ్ సర్చ్ ఇంజన్లో బహుశా జీపీటీ త్రీని కాకుండా జీపీటీ ఫోర్ కానీ వాడబోతున్నారా అంటే అవుననే అనిపిస్తోంది మైక్రోసాఫ్ట్ నిపుణులు మాటలు వింటే అదే నిజమనిపిస్తోంది చూద్దాం నియర్ ఫ్యూచర్లో మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఏఐ రెండు కలిసి ఎలాంటి అద్భుతమైన ఏఐ సర్చ్ ఇంజన్ని అందిస్తాయో